కొరకు ప్రాణాలు అర్పించిన శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్, ఐక్య పోరాటాలు కార్మికుల ఐక్యత, కార్మికుల వరకు ప్రాణాలు అర్పించిన శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం వెంటనే, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం వెంటనే ప్రభుత్వం మండి వైఖరే ఐక్య పోరాటాలు ఈరోజు 11 రోజుల సమ్మెగా పోతున్నాం. 11వ రోజు సమ్మె ఎట్లా జరుగుతుందంటే, ఈరోజు చింతమడకల బోనాలు అంటారు, మరి దినాలు ఎవరియో వాళ్ళే అర్థం చేసుకోవాలి. వాస్తవానికి రథ చక్రాలు అనేటివి తిరగపోతే నీ గవర్నమెంట్ చక్రం కూడా ఆగిపోతుందని చెప్పి మేము జగిత్యాల డిపో తరపున ఖచ్చితంగా కోరుకుంటున్నాము. నువ్వు దిగి రావాలి, మేమేం గొంతమ్మ కోరుకోవాలని కోరుతున్నాం. ఈ మధ్యతరగతి కుటుంబాలందరికీ బంగారు తెలంగాణ అన్నావు, నీ తెలంగాణ ఏదో ఇప్పటికి కూడా కనబడతలేదు. ఏం తెలంగాణ చెప్తానో, ఇప్పటి 3 లక్షల కోట్లు అప్పు చేసినావు. అయ్యా తెలంగాణ కావాలంటే ఈ గవర్నమెంట్లో విలీనం చేసుకొని మధ్యతరగతి తిరిగే వాళ్ళందరికీ ఫ్రీ జర్నీ ఇచ్చినాం. మేము సేవ చేస్తా అనుకున్నాం. ఆర్టీసీ అనేది సేవా దృక్పథంతో చేసినాం. ఇది ప్రయాణికుల కొరకే చేసినాం. ఇది ప్రజా సంస్థ అన్నాం. మరి ఈ సంస్థను నిర్వీర్యం చేస్తున్నావు. నువ్వు ఆర్టీసీని 20% ప్రైవేట్ చేస్తా అంటున్నావు, 30% హైర్ బస్సులు అంటున్నావు, 50% అంటున్నావు. అంటే 30,000 కార్మి అంటే నువ్వు ఉద్యోగాలు ఇవ్వబోను, ఉద్యోగాలు ఇవ్వక 20,000 మంది ఉద్యోగాలు తీసేస్తా అంటున్నావు. అయ్యా మాకు ఉద్యోగం ఇచ్చింది నువ్వు కాదు, మేము అప్పుడు స్కూల్ ఫస్ట్, మండలం ఫస్ట్, స్టేట్ ఫస్ట్ అంటే మాకు ఈ ఉద్యోగాలు వచ్చినాయి. నువ్వు ఇచ్చినవి కాదు, నీకు తీసేసే దమ్ము లేదు. మేము జగిత్యాల డిపో తరపున కోరుతున్నాం. నువ్వు ఇచ్చిన ఉద్యోగం కాదు, నువ్వు 5 ఏళ్ళే ఉంటావు,
కానీ మేము 30-35 ఏళ్ళు మా 50-80 ఏళ్ళు నిండదాకా జీవితాలను ఉద్యోగమే చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఈ పక్క రాష్ట్రంలో గవర్నమెంట్లో విలీనం చేసింది అయ్యా నీకు తెలియదా, అది బంగారు ఆంధ్రప్రదేశ్ అనే ఆయనే మనం అన్నాం, ఇది బంగారు తెలంగాణ అన్నాం. కానీ ఆయన ముందుగానే మీ తెలంగాణ కంటే ముందుగా నేను గవర్నమెంట్లో వర్కర్లందరిని విలీనం చేస్తానన్నాను. అయ్యా 450,000 మంది 100 రోజులు కాలే, ఇంకా 100 రోజులలోనే 4,50,000 మంది 4,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిండయ్యా. అయినాయా ఆంధ్ర ప్రాంతం ముఖ్యమంత్రి గారు అట్లా చేస్తుంటే నువ్వు ఫామ్ హౌస్లో వండుకుంటా, ప్రగతి ప్రభుత్వం వండుకుంటా, నీ ఇష్టం వచ్చినట్టు పెక్కేసుకుంటా, అది ఏదో కళ వచ్చినట్టు ఏదో చెప్తున్నావు. ఖచ్చితంగా ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసేంత వరకు ఈ సమ్మె కొనలాగుతుందని జగిత్యాల డిపో తరఫున కోరుకుంటున్నాను. కార్మికులు జేఏసి నిర్వహిస్తున్న సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందర కృష్ణమాదయ్య గారు మొదటి రోజు నుండి సంఘీభావం ప్రకటించడం జరిగింది. అది మరి తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన సకల జనుల సమ్మెలో నెల రోజులుగా ఆర్టీసీ కార్మికులు సంఘీ వాళ్ళ యొక్క ఉద్యోగాలకు భయం లేకుండా వాళ్ళు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అది పక్కన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంలో వాళ్ళు చేయడం జరిగింది. మరి మన సొంత రాష్ట్ర సీఎంలో మనం ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నాం అంటే అత్యంత బాధాకరణం. మిత్రులారా, ఆర్టీసీ కార్మికులకు తెలియజేసిన నియమంగా మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు, మీ వెంట రాష్ట్ర తెలంగాణ ఉన్న సకల జనులు మీ వెంట ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే రోజులలో మీరు ఎటువంటి తీసుకున్న సంపూర్ణ మద్దతు ఎంఆర్పిఎస్ ప్రకటిస్తుంది. ఈ నెల 19 నాడు జరగబోయే బంద్కు ఎంఆర్పిఎస్ సంపూర్ణంగా మద్దతు తెలుపుతుందని సందర్భంగా గుర్తు చేస్తున్నారు.